the Lord. Hallelujah. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. దేవుని కృపా సమృద్ధిగా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది. మారు మనస్సు పొందుడని యోధయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు. క్రైస్త లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని ప్రజలందరికీ సువార్త ప్రకటించాడు. సువార్త, శుభవార్త అంటే ఈరోజు వాక్యం వింటున్నా నీకు శుభం కలగబోతుంది. ఆమేన్. చెప్పండి అందరు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మాక ఏమిటా శుభం అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దేవుని రాజ్యము సిద్ధపడుతుంది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అంటే దేవుడు ప్రారంభించిన ఈ భూలోక పరిపాలన కొంతకాలానికి ముగించబడబోతుంది. దేవుడు ఒక నూతనమైన పరిపాలన ప్రారంభించబోతున్నాడు. ప్రభువుని యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నారు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వములో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ లోకములో మనం పడుతున్న ఇబ్బందులు, ఈ ప్రయాస అంతా మాని గొప్ప విశ్రాంతిలోకి మనం ప్రవేశించబోతున్నాం. నిత్యముండే ఆ నిత్యత్వములోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఇది మన జీవితాలకు శుభవార్త. ఈరోజు లోకమంతా కరోనా వైరస్ విస్తరింపబడింది. వైరస్ సోకిన వారు 10 లక్షలైనా 20 లక్షలైనా ఖర్చు పెట్టి ప్రాణాన్ని దక్కించుకోవడానికి సత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు అంతగా ప్రయత్నం చేస్తున్నాడంటే అతనుకున్న ఆయుష్కాలంలో, తనకి ఉన్న ఆయుష్కాలంలో ఆ దినాలు సంపూర్తిగా బ్రతకాలని. ప్రతి మనుషులు ఎంతవరకు బ్రతుకుతాం అనే ఆలోచన ఉంది. ఎవరిని అడిగితే చెప్తారు, నిండు 100 ఏళ్ళు నేను బ్రతకాలని కోరుకుందయ్యా అని. మనిషి కోరుకునే ఆయుష్ అంతని నిండు 100 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు బ్రతికితే చాలు. 100 సంవత్సరాల కంటే ఇంక ఎక్కువ పెద్దగా అవసరం లేదని, 100 సంవత్సరాలు చాలు. ఇంక ఎక్కువ ఆయుష్ ఇచ్చినా పిల్లలకు భారమైపోతాను, 100 సంవత్సరాలు చాలు. ప్రతి ఒక్కరు ఆలోచించేయండి, పుట్టి 100 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడానికి ప్రతి మనిషి ఉదయం లేచిన క్షణము నుండి రాత్రి పడుకునేంత వరకు ఎంతగా ప్రయాసపడుతున్నాడంటే అంతగా ప్రయాసపడుతున్నాడు. ఏది? ఈ భయంకరమైన పాపపు లోకంలో బ్రతకడానికి. తెల్లవారు లేస్తే పోరాటాలు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఒక ప్రక్కన గొడవలతో, ఒక ప్రక్కన కన్నీళ్లతో, ఒక ప్రక్కన టెన్షన్లతో, ఒక ప్రక్కన ఏమైపోతాం అర్థం కాక, తిన్నది అరుగుదలవక ప్రాణం పోతుందేమో అనే భయంతో. అంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం భయం 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 అనే గుప్పిట్లో బ్రతుకుతున్నాం. భయపడుతూ 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 మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. ఇలాంటి అనుభవాల్లో బ్రతికే ఈ జీవితం కొరకే లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ప్రయాసపడుతున్నావు ఈ శరీరం బ్రతకడాని కోసం. అయితే ఈరోజు నీకు అందే శుభవార్త ఏమిటంటే, యుగం ముగింపు కలిగిన తర్వాత
వెయ్యేండ్ల పరిపాలన యేసయ్య ప్రారంభించబోతున్నాడు. 1000 సంవత్సరాల పరిపాలన. ఆ పరిపాలనలో శాంతి, సమాధానం, ఐక్యత ఉంటాయి. అక్కడ నిట్టూర్పులు కానీ, పళ్ళు కొరుగుట కానీ, అసమాధాన పరిస్థితులు కానీ ఏముండవు. అది సమాధానంతో ఉన్న రాజ్యం. ప్రభు సమాధానకర్తైన యేసయ్య ఆ రాజ్యమును పరిపాలించబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యము యుగ యుగాలు దేవునితో ఉండబోతున్నాం. అక్కడ గొప్ప విశ్రాంతి. భూమి మీద ఉన్నట్టుగా కక్షలు, ఈర్షలు, గొడవలు, చంపుకోవడాలు, ఓర్చుకెళ్ళిన మస్తాదు ఏముండవు. దేవునితో నిత్యము స్తుతిస్తూ ఆ మహిమలో సంచరిస్తూ తెల్లటి వస్త్రాలతో ఆ దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తాం, విశ్రాంతిని అనుభవిస్తాం. మనం బంగారు వీధుల్లో తిరుగుతాం. క్రైస్తలార్డ్ హల్లెలూయా. ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయి ఈ జీవితం కంటే దేవుడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. 1000 సంవత్సరాలు నా పరిపాలన ఉంటావా అని అడుగుతున్నాడు. తర్వాత నిత్యత్వంలో కూడా నా తండ్రితో నాతో నువ్వు యుగయుగాలు ఉండాలని ఇష్టపడుతున్నావా అని ప్రభు నేను అడుగుతున్నాడు. ఈరోజు 100 సంవత్సరాల పరిపాలనకి ఇంత ప్రయాసపడుతున్నవే, 1000 ఏండ్లు తర్వాత నిత్యము సమాధానం కలిగిన పట్టణంలో, సంతోషం కలిగిన పట్టణంలో, బంగారు వీధుల్లో నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. నువ్వు ఆశపడితే ఇదిగో ఆ రాజ్యం సమీపంగా ఉంది, ఆ 1000 ఏండ్ల పరిపాలన సమీపంగా ఉంది. నీవు నాతో కూడా కలిసి 1000 ఏండ్ల పరిపాలన ఉండాలంటే ప్రభు అంటున్నాడు, మారు మనస్సు పొందుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మారు మనస్సు పొందిన వారికి అదిగో 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యము దేవునితో ఉండే గొప్ప ధన్యత దక్కుద్ది. మెడల్లో బంగారం వేసుకుని తిరగడం కాదు, బంగారు వీధుల్లో నడిచే ధన్యత దక్కుద్ది. మరి నీవే ఆలోచించుకో, బంగారు వీధులు కావాలా, ఒక కాసు బంగారం మెడలో కావాలా, నిత్య విశ్రాంతి కావాలా, ప్రతిరోజు కృంగుతూ చస్తూ బ్రతికి ఈ బ్రతుకు కావాలా? నీకు ఏ బ్రతుకు కావాలో నువ్వు ఆలోచన చేసుకో. యేసయ్యతో నిత్యత్వంలో ఉండాలి, ఆ రాజ్య పరిపాలనలో ఆ సమాధానం కలిగిన పట్టణంలో ఉండాలి అని ఆశపడితే ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు మారు మనస్సు పొందు. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందు. పొందితే నాతో కూడా నీవు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటావు అని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మారు మనస్సు అంటే పశ్చాత్తాపడుట. పాపముల గురించి పశ్చాత్తాపడాలి. ఎందుకు యేసయ్య మారు మనస్సు పొందమన్నాడు అనంటే, ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మన పాపపు జీవితంలో ఉన్నాం. దేవుని రాజ్యమేమో పరిశుద్ధమైన రాజ్యం, పరిశుద్ధ పట్టణం. అది అపవిత్రులు ప్రవేశించని రాజ్యం. అది మరి దేవుని దగ్గరికి వెళ్ళి 1000 ఏండ్ల పరిపాలన ఉండి యుగయుగాలు దేవునితో సంచరించాలంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే, పాపపు జీవితంతో మనం ఇలా కక్షలతో, ఈర్షలతో, పగతో, ఈ పాపపు జీవితంతో బ్రతికి ఈ అనుభవాలు నడుస్తూ అదిగో ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళాలంటే కుదరదు. కనుక ఈ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి పవిత్రమైన జీవితాన్ని మనం ధరించుకోవాలి. పవిత్రమైన మనస్సాక్షి కలిగి నడవాలి. పాపాన్ని విడిచిపెట్టి పవిత్రతను మనం ధరించుకోవాలి. ఈ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రం ధరించుకోవడమే మారు మనస్సు అంటే. మనస్సు మారుట, చేసిన పాపాల వలన వస్తున్న శిక్ష మరణం, దాని గురించి నీకు ఒక విచారం గుండెల్లోకి వచ్చి గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి, అయ్యో విలువైన సామ్రాజ్యాన్ని, మహిమని పోగొట్టుకున్నానని, నువ్వు ఎంత ఘోరాతి ఘోరమైన పాపివో, ఇప్పటి వరకు ఎంత శాపం అనిపించావో, ఇప్పటి వరకు ఎంత నష్టపోయావో, దేవుని వలన వచ్చు ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయావో, అది ఎరిగిన నీవు అయ్యో ఎన్నో ఆశీర్వాదాలకు దూరం అయిపోయాను, ఇప్పటి వరకు నాకు తెలియలేదే,
ఆ పరిశుద్ధ పట్టణముందని మహిమ ఉందని నిత్యత్వం ఉందని ఆ పరలోక రాజ్యంలో దేవుడు మనకు స్థానమిస్తున్న విషయం తెలియలేదని నీవు గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి నువ్వు చేసిన పాపాల అతిక్రమాలన్నీ ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రభువా ఇకెన్నడూ కూడా నేను పాపం చేయనయ్యా, నేను మనస్సును మార్చుకుంటున్నాను, ఇక మీదట నీ బిడగా బ్రతుకుతాను అని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీ మనస్సును మార్చుకొనుట, మనస్సును మార్చుకున్నప్పుడే దేవుడిని అంగీకరిస్తాడు. మనస్సు మారినప్పుడు ఏం జరుగుతుందంటే నీ క్రియలు కూడా మారుతాయి. మనస్సు మారకపోతే క్రియలు మారవు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్య వినేసి బాప్తిసం పొందేస్తారు, కానీ బాప్తిసం పొందకముందు వారి జీవితం ఎలా ఉందో బాప్తిసం పొందిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. వారి క్రియల్లో ఏ మార్పు రాదు. ఎప్పుడు బూతులు మాట్లాడంటే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు చేసిన పాప పనులు మళ్ళీ చేస్తూ ఉంటాడు. పేరుకి మాత్రం బాప్తిసం పొందాం, సంఘానికి వచ్చామని చెప్పుకుంటారు అంతే. ఇలాంటి వ్యక్తుల్లో మారు మనస్సు లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభు ఏమంటాడంటే నా ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, నిత్యత్వంలో ఉండాలన్నా, పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలన్నా, 1000 ఏండ్ల మహిమలో ఉండాలన్నా మొదట నీ మనస్సు మారాలి. నీ అంతరంగ జీవితంలో మార్పు రావాలి. నీ హృదయం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీ క్రియలన్నీ కూడా మారుతాయి. క్రియలు మారినప్పుడు చెడుని విడిచిపెట్టేస్తాం, చెడు క్రియలను వదిలిపెట్టేస్తాం, పవిత్రతను ధరించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చెబుతున్నారు గట్టిగా ఆమేన్. క్రైస్తులారా హల్లెలూయా. యోహాను మొదలుకొని యేసు ప్రభు కూడా ఆ సువార్త అందించాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి. యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు, రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి. తర్వాత 12 మంది శిష్యులు కూడా ప్రతి చోట బోధించారు, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి. పేతురు ఒకరోజు ప్రసంగం చేస్తున్నాడు, అపొస్తల కార్యాల గ్రంథం 2:38 రాయబడింది. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించి పరలోక మహిమలో చేరుస్తాడు. సువార్త యేసు ప్రభు ఈ భూమి మీద అడుగు పెడుతున్న దినాల నుంచి సువార్త వినబడుతూనే ఉంది. పాత నిబంధన భక్తులు కూడా దూతల ద్వారా సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. ఆ దినాల్లో అబ్రహాము దేవుని రాజ్యముల గురించి ప్రకటన పొందుకొని ఈ భూలోకంలో బ్రతికిన అన్ని విషయాలు ఆశీర్వదించబడిన అబ్రహాం అంట, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, శాశ్వతమైన పట్టణం అదిగో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, మనమందరం కూడా ఆ పట్టణంలో ఉండబోతున్నామని ఈ భూలోకాన్ని గురించి ఆశ పెట్టుకోకుండా ఆ పట్టణము కొరకు ఆ మహిమ కొరకు అబ్రహాము దినాల్లోనే అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడంట. అబ్రహాము నుంచి ఇప్పుడు మనం చూస్తే 1000 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రాజ్యము కొరకు మన పితరులు ఎదురు చూశారు, యాకోబు ఎదురు చూశాడు, ఇస్సాకు ఎదురు చూశాడు, యెహోషువా, మోషే, ప్రవక్తలు, సమూయేలు, దావీదు వీళ్ళందరూ కూడా మహిమ కలిగిన రాజ్యము కొరకు వాళ్ళు మనస్సును మార్చుకుని వారి జీవితంలో పాపాలు వదిలిపెట్టుకుని పవిత్రులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ప్రభు సన్నిధిలో నడుస్తూ వచ్చారు. ఒకరోజు దావీదు భక్తుడు అంటాడు ప్రభు ఎదుట నిలబడి, అయ్యా ప్రతి రాత్రి నీవు నన్ను పరిశీలిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు, అయితే నీవు నన్ను పరిశీలించినప్పుడు నేను నీ దృష్టికి నిర్దోషినిగా కనబడితిని అంటున్నాడు కీర్తనల గ్రంథం 17వ అధ్యాయంలో. అంటే దావీదుకి ఉన్న ఆలోచన మీరు చూడండి, ప్రతిరోజు దేవుని ఎదుట తను
పరిశుద్ధ పరుచుకొని మారు మనసుకు తగినట్లుగా జీవిస్తున్నాడు పవిత్రునిగా. అతని హృదయములో ఆత్మీయ ఆలోచన ఏమిటంటే, మారు మనసు పొందిన నేను ప్రతిరోజు నీ ఎదుట బ్రతుకుతున్నాను, నీవు నన్ను పరిశీలిస్తున్నావు, ఆ రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు, నీతో కలిసి నడుస్తున్నాను, నీవు నన్ను చూసినప్పుడల్లా నీ కంటికి నేను నిర్దోషిగా కనబడి తిని అంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు గమనించాలి, ఈ 100 సంవత్సరాల జీవితం శాశ్వతం కాదు. మన కొరకు దేవుడు శాశ్వతమైన పట్టణాన్ని సిద్ధపరిచాడు. మనమందరం దేవుని రాజ్యమునకు సంబంధించిన వాళ్ళం, మనం దేవుని పిల్లలం. కనుక మనమందరం ఒక సిద్ధపాటు కలిగి ఈరోజు మారు మనసు అనే అనుభవంలోకి మనం రావాలి, బాప్తిస్వం పొందాలి, అభిషేకం చేత నింపబడాలి. దేవుడు ప్రతి నిత్యము మన ముందు నడుస్తున్నాడని, ఆయన మనం వెంబడిస్తున్నామని భయభక్తులతో నడవాలి. మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. వారు మాత్రమే దేవుని రాజ్యములో అడుగు పెడతారు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మరి ఆ రాజ్యం కొరకు ప్రయాస పడవలసిన అవసరతని నీకు దేవుడు అప్పగించాడు. ఈ 100 ఏళ్ల జీవితం కొరకు ఎంత ప్రయాస పడుతున్నావో, దానికంటే 1000 ఏండ్ల జీవితం కొరకు ఇంకా నువ్వు ఎక్కువగా ప్రయాసపడాలి, భక్తి చేయడానికి, పవిత్రంగా బ్రతకడానికి. ఎవరెవరు బాప్తిస్వం పొందాలి అని ఆలోచన చేస్తే, పరిశుద్ధ లేఖనంలో లోకా సువార్త 24:47 ఒక చక్కటి మాట రాయబడింది, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. అంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన భూలోకంలో అడుగుపెట్టి ఆ రాజ్యముల గురించిన సువార్త ప్రకటించి ఆ రాజ్యములని ఆశీర్వాదాలన్నీ ఆయన జీవితంలోనే మాదిరిగా చూపిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు యెరూషలేములో అడుగుపెట్టాడు. ఈ యెరూషలేము అనేది ప్రపంచ దేశాలన్నిటికీ మధ్య ప్రాంతం, అంటే నడిబొడ్డు. చుట్టూ దేశాలు ఉన్నాయా, దేశాలన్నిటికీ మధ్యలో ఉంటుంది. దేవుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడు. యేసయ్య ఆ ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడి నుంచి సువార్త ప్రకటించాడు. ఇదిగో నేను భూలోకానికి వచ్చాను, రాజ్యాన్ని దగ్గరగా సిద్ధపరచబోతున్నాను, త్వరలో ఈ భూమికి అంతం కలగబోతుంది, 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబోతున్నాను, మీరందరూ రాజ్యం కొరకు సిద్ధపడండి, ఆ రాజ్యం అడుగు పెట్టాలంటే మీరు మారాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడండి పాపాల నిమిత్తం, బాప్తిస్వం పొందండి, అభిషేకం కొరకు కనిపెట్టండి అంటూ యేసు ప్రభు యెరూషలేము పట్టణంలోకి వచ్చి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభమైన దేవుని సువార్త సమస్త ప్రజలలోకి ప్రకటింపబడాలని దేవుని నిర్ణయం. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న మనమందరము కూడా మారు మనసు పొంది మారు మనసుతో కూడిన ఆ ఫలాలు మనం ఫలించాలి. పాప క్షమానిమిత్తమే బాప్తిస్వం పొందాలి. అందరూ దేవుని బిడ్డలుగా మారిపోవాలి. మనమందరం దేవుని చేత్తో చేయబడ్డాం. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దేవుని చిత్తం. భూమి మీద ఉన్న మనలందరినీ కూడా ఒక మహిమ కలిగిన పట్టణంలో పెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరికి ఉంటుందండి ఆశ? ఈరోజున కన్న తల్లిదండ్రులే వారి కన్న పిల్లల విషయంలో వారి బాగోగులు చూడాలంటే సరైన రీతిగా చూడలేకపోతున్నారు, వారికి కావాల్సిన ఏర్పాటు చేయలేకపోతున్నారు. కానీ మనం సృజించిన దేవుడు మన విషయం ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ భూలోకంలో సమస్త దీవెనలు ఇచ్చాడు. ఈ దీవెనలు పొందుకుని అనుభవిస్తున్న మనం ఆజ్ఞ అతిక్రమణ చేసిన పాపను బట్టి నరకానికి వెళ్ళిపోకుండా నిత్యము ఆయన కన్నుల ఎదుట ఉండాలని బంగారు వీధులు కలిగిన పట్టణాన్ని సిద్ధపరిచాడు. అది నిత్యము ఉండే పట్టణం. ఆ పట్టణం కొరకు నిన్ను సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడు. ఇంకా కొంతకాలానికి భూమికి ముగింపు కలగబోతుంది, సిద్ధపడు.
మారు మనసు పొందు. ప్రతి ఒక్కరికి ప్రకటించబడుతున్న సువార్త అంటే యేసు ప్రభు వచ్చిన యెరూషలేము పట్టణస్థులకు మాత్రమే కాదు, పరలోక రాజ్యం సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. చదువు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పాత దినాల్లో అయితే దేవుడు చూసి చూడనట్లుగా దాటిపోయాడంట, ఇప్పుడైతే మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎందుకంటే సమీపంగా రాజ్యం ఉంది కనుక. కొన్ని సంవత్సరాల క్రితమైతే అది అజ్ఞాన కాలం, అజ్ఞాన కాలాన్ని బట్టి దేవుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన రాజ్యాన్ని త్వరగా సిద్ధపడుతున్నాడు కనుక మనల్ని త్వరగా సిద్ధపడమని చెప్తున్నాడు. చదువుదాం అపోస్తల కార్యాల గ్రంథం 17:30-31. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఆజ్ఞ. మన పితరుల కాలంలో అయితే దేవుడు, అది అజ్ఞాన కాలం, అప్పుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుష్యులకు పలాన జాతి వారికి పలాన కులాన వారికి అని చెప్పలేదండి, అందరికీ ఈ సువార్త. ప్రతి కులస్తునికి, ప్రతి మతస్థునికి, ప్రతి జాతిలో ప్రతి వ్యక్తికి, అందరికీ శుభవార్త. మీరందరూ మారు మనసు పొందితే దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారు మనసు ఎందుకు పొందాలి ఇక్కడ చెబుతున్నాడు. ఒకటి, పరలోక రాజ్యములో అడుగు పెట్టటకే నువ్వు మారు మనసు పొందాలి. రెండో విషయం ఇక్కడ చెప్పాడు, అదేమిటంటే భక్తిహీనులకు భక్తులకు తీర్పు తీర్చే ఒక దినం ఆసనం అవుతుంది. మంచి వారికి చెడ్డవారికి తీర్పు తీరుస్తాడు ఆయన, మంచికి చెడుకి తీర్పు తీరుస్తాడు ఆయన. తీర్పు తీర్చిన తర్వాతే పరలోక రాజ్యం ఇస్తాడు. అప్పుడైతే అజ్ఞాన కాలం. ఏది అజ్ఞాన కాలం? మన పితరులంట వారి యొక్క అవివేక హృదయం అంధకారమైపోయి దేవునికి చెందవలసిన మహిమను చతుష్పాద జంతువులకి, మనుషులకి, పురుగులకి, రకరకాల చెట్లకి చెల్లిస్తూ వారు జ్ఞానులు అనుకుంటూ అజ్ఞానులుగా నడిచిపోయారంట. అజ్ఞాన కాలం అంటే అది. అంటే దేవుణ్ణి సరిగ్గా గుర్తెరక్క విగ్రహ కార్యాలు చేశారు, మనుషుల్నే దేవుళ్ళు అనుకున్నారు, చెట్లనే మొక్కుతూ వచ్చారు, ఇదే దేవుడు ఇదే రాజ్యం అనుకున్నారు. అది అజ్ఞాన కాలం. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, నేనే దేవుని కుమారుడను, నాకు సమస్త విషయాలు అధికారం ఇవ్వబడింది, రాబోతున్న రాజ్యములో నేను అధికారము చేయబోతున్నాను, తాళపు చేతులు నాకు ఇవ్వబడ్డాయి, నేనే మెష్షయాను, నేనే రక్షకుడను, నేనే అభిషక్తుణ్ణి, నేనే ఇమానులకు దేవుణ్ణి, నేనే సర్వలోకమునకు చక్రవర్తిని అని ప్రభు తను తను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడైతే నీవు మారు మనస్సు పొందాలి. ఖచ్చితంగా దేవుడు గట్టిగా చెప్తున్నాడు, మారు మనస్సు పొందాలి. పొందితే ఆ రాజ్యం ఉన్నది. దీనికి సాదృశ్యం యేసు ప్రభు లోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి మృతులలో నుంచి సజీవునిగా లేచాడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యంలో అడుగుపెట్టాడు. అంటే ఇప్పుడు నమ్మవలసింది ఏమిటంటే పరలోక రాజ్యము ఉంది. ఎలా నమ్ముతో?
యేసు ప్రభు సజీవునిగా లేచాడు. యేసు ప్రభు యొక్క సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఈ లోకములో చాలా మంది గన్నులు డబ్బున్న వారు బ్రతికారు, చనిపోయారు, కానీ సమాధి చేయబడిన ఆ వ్యక్తులు ఏ ఒక్కడు తిరిగి సజీవునిగా లేవలేదు. లేచిన చరిత్ర ఎక్కడా లేదు. యేసు ప్రభు ఒక్కడే తిరిగి సజీవునిగా లేచి పరలోకంలో అడుగుపెట్టాడు. యేసు ప్రభు వచ్చి సంచరించి చనిపోయి తిరిగి సజీవునిగా లేచి పరలోకంలో అడుగుపెట్టి తండ్రి కుడి పార్శ్వమందు నిత్యత్వంలో ఉన్నాడు. ఇదంతా తండ్రి ఎందుకు చూపించాడంటే మనము కూడా ఈ విధంగా సిద్ధపడాలి అని. ఈ సిద్ధపాటులో దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసిన పనులకి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే కాలం దగ్గర పడుతుంది. ఆయన తీర్పు తీర్చే సమయానికి నీవు నిర్దోషిగా ఉండాలి, పవిత్రునిగా ఉండాలి. పవిత్రత నిర్దోషత్వం నీలో లేకపోతే నువ్వు ఆయన తీర్పు తీర్చినప్పుడు భక్తిహీనుల గుంపులో కలిపి నేను తీసుకువెళ్ళి నరకంలో వేస్తాడు. తీర్పు తీర్చే లోపే నువ్వు సువార్త విని వెంటనే మారుమనసు తెచ్చుకుని యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధుడు అయిపోతే ఆయన తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్దోషిగా ఉంటావు. నిర్దోషులకు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయ. సొలొమోను ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన అనుభవించిన అనుభవాన్ని గురించి ఒక మాట చెప్పాడు. ఆయన అనుభవంలో అసలు ఈ లోకంలో మన బ్రతికి ఏమి సాధిస్తాం, మన బ్రతుకుని ఎలా సార్థకం చేసుకోవాలి అనే విషయాన్ని సొలొమోను తన అనుభవం నుంచి ఒక మాట చెప్పాడు. చదువుదాం. ప్రసంగి గ్రంథం 12:13-14 చదువుదాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ప్రజలందరికీ ఇదే విధి. సొలొమోను తను అనుభవించిన అనుభవాలని చెప్తున్నాడు. ఆశీర్వాదాలన్నీ భూలోకాలు అనుభవించేశాడు. ఒక అనుభవం కలిగిన వ్యక్తి నిలబడి జీవితాన్ని వెనదిరిగి చూసుకున్నాడు. చూసుకుంటే ఇదంతా వ్యర్థం. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైన జీవితం ఏమిటి? ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి? నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను. చూసి నేను ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. కింద ఇంకొక మాట చెప్పాడు. గోడమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. క్రైస్తలాడు హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చువాడు యెహోవా మాత్రమే. మనుష్యులపై తీర్పు తీర్చగలిగిన అధికారం దేవునికి మాత్రమే ఉంది. సొలొమోను అంటున్న మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, అప్పుడు మీ జీవితం సార్థకమవుతుంది. దేవుని యందు భయభక్తులు కలగకుండా జీవిస్తే మీరు ఈ లోకంలో బ్రతికి వేస్ట్. 100 సంవత్సరాలు బ్రతుకుతారు, సుఖభోగాలతో బ్రతుకుతారు, చచ్చిన తర్వాత మీ శరీరాన్ని మట్టిలో పాతి పెడతారు, మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, ఉపయోగం లేదు. మరి ఏం చేయాలయ్యా అని అడిగితే సొలొమోను హెచ్చరికగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ దేవుడు ఈ భూమి మీద బ్రతికిన ప్రతి వ్యక్తిని విమర్శ చేసే ఒక దినం ఉంది. ఆ విమర్శ కాలంలో తీర్పు తీర్చే దినంలో ప్రతి దాని గురించి అని తీర్పు తీరుస్తాడంట. అక్కడ రాశాడు ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. దేవుడు ఈ భూలోకంలో మన బ్రతికిన ప్రతి అనుభవాన్ని గురించి తీర్పు తీర్చే ఒక దినముందని సొలొమోను అనుభవంలో చెప్తున్నాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి భూలోకంలో. మన ఆయుష్కాలం చాలా తక్కువగా ఉంది. రేపో మాపో యేసే రాబోతున్నాడు. ఈ లోపే
మన క్రియలు మనం దిద్దుకోవాలి, మనం సరిచేసుకోవాలి. మంచిదే కానీ చెడుదే కానీ ప్రతి దానికి కూతులు తిట్టావా, వ్యభిచారం చేసావా, అక్రమాలు చేసావా, అన్యాయాలు చేసావా, అనేకులు కీడు చేసావా, పాపానికి సంబంధించిన క్రియలతో నడిపించబడ్డావా, నువ్వు చేసిన ప్రతి దానికి తీర్పు తెచ్చి దానికి తగిన ప్రతిఫలం, భక్తిహీనుడు పాపులు ఉన్నవాడు తగిన ప్రతిఫలం నరకం దానికి అప్పగిచ్చేస్తాడు. అందుకనే సొలొమోను అంటాడు, మీ మీద బ్రతుకుతుండగానే దేవుని ఆజ్ఞలు గైకోండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, మీరందరూ మారు మనస్సు పొందండి. అలా మీరు జీవిస్తే దేవుడు తీర్పు తీర్చు దినమున మీరు నిర్దోషులుగా ఉండి పరలోకంలో అడుగు పెడతారు, ఆశీర్వాదం పొందుకుంటారు. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మీరు వినండి లోబడండి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ చక్కటి మాట రాయబడింది, చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఎకను ఉండును. ఈ హెబ్రీ పత్రిక 10:26లో మనం చదివిన మాట ఏమిటంటే, దేవుడు మారు మనసు పొందండి, మనసును మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అప్పుడు మీరు తీర్పు నుంచి తప్పించబడతారు అని పదే పదే ఆయన హెచ్చరిస్తూ దిద్దుకోమని మనకు చెప్తున్నాడు. అయితే ఈ సువార్త లోకమంతా ప్రకటించబడింది, అందరూ వింటున్నారు. మారు మనసు పొందాలంట, పాపాలు కడుక్కోవాలంట, అలా ఉంటేనే పరలోక రాజ్యం అంట, లేకపోతే లేదంట అని లోకములో ఉన్న వారందరూ విన్నారు సువార్త. విని సత్యమును గురించి తెలుసుకున్న తర్వాత విని కూడా మారు మనసు పొందకుండా, వాక్యానికి లోబడకుండా, బుద్ధిపూర్వకంగా విని కూడా తీర్పు జరగబోతుంది, మీకు నరకం తప్పదు, దేవుడు తీర్పు తెరిచి నరకంలో పడేస్తారు, యుగ యుగాలు అగ్నిలో మాడిపోతారు అని విని కూడా భయం లేకుండా వాళ్ళు బుద్ధిపూర్వకంగా ఆ మాటలు పక్కన పెట్టి వాళ్ళ పాపాలు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారంట, మారు మనసు పొందకుండా. అలాంటి వారికి బలి ఇక ఉండదు, కానీ తీక్షణమైన అగ్నియే ఇక నిర్ణయించబడింది. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని విని కూడా నువ్వు మారు మనసు పొందకుండా, క్రియలు మార్చుకోకుండా, పరిశుద్ధునిగా జీవించకుండా, ఒకవేళ నీవు మాటలు విని కూడా పెడచెవిని పెట్టి తిరిగితే నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేశావు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి క్షమాపణ లేదు, అగ్ని తప్పదు అంటున్నాడు ఈ వాక్యంలో, నరకం తప్పదు అంటున్నాడు. ఎన్నోసార్లు ప్రభు నిన్ను హెచ్చరించాడు, ఎన్నోసార్లు బాప్టిజం పొందమని నిన్ను ప్రేరేపణ కలుగు చేశాడు, విని కూడా కాలయాపన చేస్తే దేవుడు అంట ఇక నిన్ను క్షమించడంట, క్షమాపణ ఉండదంట, ఇక ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సిందే. ఆ వాక్యంలో అర్థం అది, పాపికి క్షమాపణ ఉంది జగత్మనని, పాపం చేసిన వానికి క్షమాపణ ఉంది, పాపమును ఒప్పుకోని వానికి క్షమాపణ లేదు. పాపం చేసిన వాడు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపం చేశానంటే ప్రభు క్షమిస్తాడు, వాడిని శుద్ధి చేస్తాడు. ఎప్పుడు వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే, పాపం చేసిన వాడు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని అడగకుండా తన పాపాలు ఒప్పుకోకుండా ఉంటే క్షమాపణ లేదు. అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా దేవుడు క్షమిస్తాడు. ఈరోజు దయచేసిన మాటలు వినండి, జీవితాలు పాడు చేసుకోవద్దు. నువ్వెవరివైనా ఎక్కడో నీ దేవుని మాటలు వింటున్నా ఈరోజు, ఈ వాక్యానికి నువ్వు లోబడి ప్రభు ఈ మాట నీకు ఇవ్వగానే చెవికి రాగానే వెంటనే ప్రార్థన చేసుకుని కన్నీరు విడిచి నీ పాపాలని ఒప్పుకొని ప్రభువానని కనికరించని ఈ రాత్రే నువ్వు సిద్ధపడాలి.
రేపు నీది కాదు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? తీర్పులోకి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళిపోవాలి. కనుక ఇప్పుడు ఈ వాక్యం చెవిని తాగ్గానే వెంటనే లోబడాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపమైనా ఒప్పుకోకుండా తెలుసు కూడా, ఒప్పుకోవాలని తెలుసు కూడా, ఒప్పుకోవాలని తెలుసు కూడా, మారు మనసు పొందాలని తెలుసు కూడా, తెలుసు కూడా బుద్ధిపూర్వకంగా అలాగే జీవిస్తే దేవుడు క్షమించడంట. దానికి క్షమాపణ లేదు, ఇక నరకం తప్పదు. ఒకరోజు గలలీ ప్రాంతాల్లో యేసు ప్రభు సంచరిస్తున్నప్పుడు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పారు, పిలాతు గలీలీయులలో కొందరిని తను అర్పిస్తున్న బలులలో వాళ్ళ రక్తాన్ని అర్పించాడు అని. పిలాతు గలీలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందకపోతే మీరందరును అలాగే చచ్చిపోతారు. అంటే మీకంటే ముందు చచ్చిపోయారని అది ఘోరమైన పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు. మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలా చచ్చిపోతారన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళు తెలియని అనుభవంలో చచ్చిపోయారు. మీరు వాక్యము తెలిసి మారు మనసు అంటే ఏమిటి తెలిసి, దేవుడిస్తున్న కాపుదలేంటో తెలిసి, అన్నీ తెలుసు కూడా మీరు మారు మనసు పొందలేదు కనుక మీకంటే ముందు చచ్చిపోయినోడి కంటే రాబోతున్న దినాల్లో మీ చావు భయంకరమైంది అని వారికి గుర్తు చేశాడు. ఇప్పుడు మనకుండే ఆలోచన ఏమిటంటే మనకంటే ముందు చచ్చిపోతున్న వారిని చూసి ఏమనుకుంటామంటే ఆడు భయంకరమైన పాపి, అందుకే తొందరగా వెళ్ళిపోయాడు, మనం పరిశుద్ధులం గనక భూమి మీద నిలబడ్డామని చెప్పుకుంటా ఉంటాం. కరోనా వైరస్ చాలామంది చచ్చిపోయారు. మనం ఏమనుకుంటామంటే మన పరిశుద్ధులం గనక ఇంకా నిలబడున్నాం అని అనుకుంటాం. ప్రభువన్నాడు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ సంగతి వదిలే. బ్రతుకున్న నీ సంగతి ఏమిటి? బ్రతుకున్న నీవు బ్రతికి చచ్చిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? బ్రతికిన నీవు మారు మనసు పొంది సజీవునిగా బ్రతుకుతున్నావా? నీ సంగతి ఆలోచించేయి. నీకంటే వాడు 4 రోజులు ముందెళ్ళాడు, తర్వాత నీకు కూడా వస్తుంది టైం. ఆ టైం రాకముందే నువ్వు జాగ్రత్త పడి, లేకపోతే ఇదిగో ఫిలాతు చేతులు వాళ్ళు చంపబడిన దానికంటే భయంకరమైన నరకం మీకు తప్పదని యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది మూర్ఖత్వపు మాటలు, ఆ పరలోకం ఎక్కడుందండి, ఇది ఎక్కడుంది, అది ఎక్కడ, అసలు ఇప్పుడే రాజ్యం రావడం ఏంటండి, ఆ బైబిల్ వాళ్ళందరూ అలాగే చెప్తారండి అని అనుకుంటూ మరొక జన్మంటూ ఉంటే కుక్కగానో నక్కగానో పుట్టాలి. మరొక జన్మంటుంటే నీ కడుపునే పుడతాను అని కొంతమంది. మనిషికి ఒకటే జన్మ, మరొక జన్మ లేదు. యోబు గ్రంథంలో ఆ విషయాన్ని యోబు ప్రస్తావించాడు. యోబు గ్రంథం 11:12 చదువుదాం. పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. దేవునికి తెలుసు ఈ లోకంలో పనికిమాలిన వాళ్ళు ఎవరో. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. ఈ మాట నోట్ చేసుకోండి. మరొక జన్మ అనేది లేదు, ఒకటే జీవితం. నీ హృదయాన్ని పరిశీలిస్తున్నవాడు అయినా హిమాలయ వాళ్ళు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో దేవునికి క్షుణ్ణంగా తెలుసు. నీ గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అడవి గాడిద ఒక మనిషిని కందనుకో అవివేకి వివేకి కావచ్చు,
అజ్ఞాని జ్ఞానవంతుడు కావచ్చు. అంటే ఇది అసాధ్యం అంటాడు. ఇప్పుడు మరొక జన్మ నుంచే గాడిద పిల్లగానో కుక్క పిల్లగానో పుట్టాలి అని అనుకుంటారు. మరొక జన్మ మరొక జన్మ మరొక జన్మ లేదు, ఉన్నదే ఒకే ఒక జన్మ. ఈ జన్మలోనే నువ్వు జాగ్రత్త పడాలి. అందుకని చచ్చిపోయిన వారి గురించి ఏదో చెప్పుకుని అని చచ్చిపోతే ఆడు కడుపు పడతా, చచ్చిపోతే ఇక మనవడిగా పడతా కొడుకుగా పడతా అని కూడా పిచ్చి పిచ్చి మాటలు, అవన్నీ లేవు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు మాత్రమే. ఈ ఆయుష్కాలంలోనే నువ్వు సిద్ధపడిపోవాలి. దేవుడు నీ మనసును పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు నీకు టైం ఇవ్వగానే నువ్వు దిద్దుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, చచ్చిపోయిన సంగతి పక్కన పెట్టు, నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఇలా మారు మనసు పొందకుండా ఉంటే మీరు సడన్గా మీకు కూడా ఆ టైం వస్తుంది. వచ్చినప్పుడు చచ్చిపోతే మీరు కూడా భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారు, వారికంటే భయంకర శిక్షలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని ప్రభు హెచ్చరించాడు. ఒకరోజు యోబుని గురించి, యోబు స్నేహితుడు ఆ యోబు కుటుంబం గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. చదువుదాం యోబు గ్రంథం 4:7-9. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. చాలు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏమిటంటే, యోబు సాతను ద్వారా శోధించబడ్డాడు. అప్పుడు యోబుకున్న పిల్లలందరూ చచ్చిపోయారు, యోబు ఒక్కడ మిగిలాడు. అప్పుడు యోబు స్నేహితుడు వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడ నిర్మూలమైరా? ఇక్కడ రెండు అనుభవాలు చెప్తున్నాడు. నిజమైన భక్తి కలిగి యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు అంటాడు. పాపైతే ఖచ్చితంగా చస్తాడు. ఇప్పుడు ఈ ఎలీఫజ్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, యోబు పిల్లలు చచ్చిపోయారు. యోబు కంటే ముందు యోబు అలాగున్నాడు, పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు ఆ రెండు మాటల అర్థం ఏంటంటే, నీ పిల్లలు చచ్చిపోయారు కనుక, నీ పిల్లలు పాపం చేశారు కనుక చచ్చిపోయారు అంటాడు. నీ పిల్లలు చావడానికి కారణం పాపం ఉండుంటుంది, అందుకే వాళ్ళు మొత్తపడ్డారు, చచ్చిపోయారు. మరి యథార్థవంతులకి ఏ కీడైనా ఏ నాశనమైన వచ్చిందా అని అడుగుతారు కదా అక్కడ. అంటే దానికి అర్థం ఏంటంటే, యోబులో యథార్థత ఉంది, భక్తి ఉంది కనుక యోబు బ్రతికాడు అని ఆయన ఉద్దేశం. ఎలీఫజ్లో తన హృదయంతలో ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. నువ్వు భక్తుడు కనుక బతుకున్నావు, నీ పిల్లలు పాపులు కనుక చచ్చిపోయారు. ఈరోజు చాలామందికి ఈ ఆలోచన, మనకంటే ముందు ఎవరైనా చచ్చిపోయినా, సావుకులు చచ్చిపోయినా, విశ్వాసులు చచ్చిపోయినా ఏమనుకుంటామంటే, పరిశుద్ధులైతే దేవుడు కాపాడేవాడిగా, పవిత్రులైతే దేవుడు కాపాడేవాడిగా, దేవుడు ఆయన హస్తాలు చప్పి కాపాడేవాడిగా, పాస్టరైనా ఎంతకాలం భక్తి చేసిన విశ్వాస అయినా చనిపోయారంటే వాళ్ళలో ఏదో పాపం ఉంది కనుక వాళ్ళు ముందే చచ్చిపోయారు. ఏమనండి, ఎవరికి తెలుసు వాళ్ళ హృదయాంతరంగాలు ఏ పాపం ఉంది, ఏ రహస్యంగా చేస్తున్నారు? అది దేవునికే తెలుసు అండి. వాస్తవమే, ఎవరు బతుకు ఏమిటో దేవునికి తెలుసు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎలీఫజు తన హృదయాంతరంగాల్లో ఒక అభిప్రాయాన్ని మాత్రం వెల్లడి చేశాడు, యథార్థవంతులు దేవుడు కాపాడుతాడు, పాపం చేసినా వదిలిపెట్టేస్తాడు. నీ పిల్లలు చచ్చిపోయారంటే పాపం చేశారు, నువ్వు బతుకున్నావంటే నువ్వు యథార్థవంతుడు. తన అభిప్రాయాన్ని తెలియపరచడం అంతే. వాస్తవం ఏమిటంటే, ఈ లోకం నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన వాళ్ళమే, వెనకో ముందో వెళ్ళిపోవాలి. ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టవు. మన పొరుద్దాన శరీరంతో మహిమ శరీరంతోనే వెళతాం. ఇది మన్ను గనక మన్నులోకే పాతి పెట్టబడుతుంది. ఈ శరీరం మన్ను గనక మన్నుకి వెళ్ళిపోద్ది. మనలో ఉన్న ఆత్మ దేవుడు దయచేసింది కనుక దేవుని వద్దకు వెళుతుంది. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడు కూడా ఈ రక్త మాంసం గల శరీరాన్ని భూలోకాన్ని వదిలిపెట్టాలి. వాళ్ళు పరిశుద్ధులైనా పాపులైనా ఎవరైనా, పరిశుద్ధులు చనిపోతే
వాళ్ళకి వెంటనే విశ్రాంతి ఉంది, ఏసైతే ఉంటారు. వాళ్ళు ముందు చచ్చిపోయిన వెనకాల చచ్చిపోయిన ఏసైతే ఉంటారు. పాపులు చచ్చిపోతే నిత్యము కాలుతున్న అగ్నిలో పడిపోతారు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళకు గుర్చి మనం వాడు పాపం చేశాడేమో, దుర్మార్గుడు అందుకే చచ్చిపోయాడు. ఓ పాస్టర్ గారికి రోగం వచ్చిందంటే, కరోనా వైరస్ ఉందంటే అతనిలో పవిత్రత లేదేమో, వాడు పరిశుద్ధుడు కాదేమో, దుర్మార్గుడేమో, అందుకే ఈ రోగం వచ్చి పడింది. ఆయనలో శక్తి ఉంటే, దేవుని ప్రభావం ఉంటే ఆయనకి ఎందుకు వచ్చేది రోగం? లేఖనాలు రాయబడుతున్నాయి. మంచి మంచి పరిశుద్ధులు సేవ చేసిన ఎలీషా కానీ పౌలు కానీ వారు ఈ లోకాన్ని విడిచి ప్రభు యొద్దకు వెళుతున్నప్పుడు ఆ ముగింపు దినాలలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ప్రాణాలు వదిలారంట. అంటే ఏదో ఒక వ్యాధితోనో రోగంతోనో మొత్తబడి ఆ వ్యాధిలో వాళ్ళు విశ్రాంతి పొందుతూ అలా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మంచి మంచి పరిశుద్ధులు అలా వెళ్ళిపోయారు. ఈ భూలోకంలో ప్రతి మనిషి ఏదో ఒక రకంగా ఈ శరీరాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. కనుక ముందు వెళ్ళిపోయిన గురించి వీడి పాపుడని మనం అనుకోవడం చాలా తప్పు. వెనకాల మిగిలిన మనం పరిశుద్ధులు మనం అనుకోవడం కూడా అది భయంకరమైన పాపం. ఈ భ్రమలో ఏ ఒక్కరు ఉండొద్దు. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, నీవు సిద్ధపడు, నీవు మారు మనసు కలిగి ఉండు. నువ్వు సిద్ధపడకపోతే, ఇప్పుడు మనం చదివిన అక్కడ ఏబు గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన మాటలో కొంచెం కింద చదువుకుంటూ వెళితే అక్కడ కొన్ని మాటలు రాసి ఉంచాడు. దేవుడు ఓదగా వారు నశించుదురు. దేవుడు ఓదగా వారు నశించుదురు. ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనుల్ని దేవుడు తీసి నశింప చేస్తాడు. ఆయన కోపం 21వ అధ్యాయంలోకి వెళితే ఇంకా స్పష్టంగా అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 7 వచ్చిన నుంచి 13 వచ్చిన వరకు చదువుదాం. త్వర త్వరగా చదవండి. 7 నుంచి 13. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనను చేయుదురు. తమ్ముర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ 21వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాలు మనం చూస్తే ఈ భూలోకములో ఉన్న పాపుల గురించి విషయం రాయబడింది. పరిశుద్ధులు పాపుల కంటే ముందే చనిపోయి వెళ్ళిపోతున్నారు పరలోక రాజ్యం. అయితే భూమి మీద పాపులే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారు. ఆ విషయాన్ని ఏబు రాశాడు. వాళ్ళంట నిండు వృద్ధాప్యం వరకు బ్రతుకుతున్నారంట భక్తిహీనులు పాపులు. నిండు వృద్ధాప్యం వరకు వాళ్ళు చూసినప్పుడు మనం అనుకుంటాం, యేసుప్రభు నమ్ముకున్నటువంటి ఉపయోగం ఏంటండి? ఇగో మా ఇంట్లో మా పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, ఇగో విశ్వాసులు అందరికంటే ముందే చచ్చిపోయారు. వాళ్ళు చూడు, వాడు దుర్మార్గుడు పాపి, వాడికి నిండు నేరాలండి. దేవుడికి ఎక్కడుందని న్యాయం? దేవుడికి ఎక్కడుందని న్యాయం అని చాలాసార్లు మనం అనుకుంటాం, కృంగిపోతాం. భక్తి చేస్తున్నప్పుడు మన గేదెలు, మనం పెంచుకున్న ఆవులు, మన చేతికి ఉన్న పిల్లలు, దీవెన సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు మన ప్రక్కన ఉన్న భక్తిహీనుడు పాపి దుర్మార్గుడు వాడి గ్యాదలు, వాడి ఆవులు, వాడి పిల్లలు సుఖ సౌఖ్యంతో చక్కగా ఇవేం చక్కగా పాడిస్తుంటే పిల్లలు చక్కగా సమృద్ధిని అనుభవిస్తూ అల్లరితో కూడిన ఆటపాట్లు వాళ్ళకి వచ్చిన సంపాదన బట్టి సుఖంగా జీవిస్తూ లగ్జరీగా బ్రతుకుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు భక్తి చేస్తున్న మనకి కొంచెం మత్సరగా ఉంటుంది. అయ్యో పరిశుద్ధులు వెళ్ళిపోయారే, పాపులు మిగిలిపోతున్నారే అని మనం అనుకుంటాం. అయితే వాళ్ళు ధన సమృద్ధి కలిగిన, వాళ్ళ పశువులు సూడిగడుతున్న, పిల్లలు చక్కగా సుఖాన్ని అనుభవిస్తూ విందులు విలాసాలు చేస్తూ ఉన్న ఆ ఇంట్లో ఉన్నవాడు నిండు వృద్ధాప్యం వరకు బ్రతికి పిల్లల్ని కళ్ళార చూసిన, కుటుంబం స్థిరపరచబడిన, నాకు ఏ చీకు చింత లేదని బ్రతికి
ఒకవేళ ఉన్నా జాగ్రత్త, వాళ్ళను చూసి మీ మనస్సును మీరు బాధపరచుకోవద్దు, గాయపరచుకోవద్దు. వాళ్ళకు ఒకరోజు ఒక్క క్షణములో మరణం కలుగుతుంది, ఒక క్షణములో రాలిపోతారు. అందుకే ప్రభు అన్నాడు, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అన్నాడు. దీని అర్థం ఏంటంటే ఈ భూలోకంలో ఇప్పుడు ధనికులు, డబ్బున్నవాళ్ళు, ఆస్తిపరులు పాపములు మగ్గుతూ అనేక రకాలుగా ఐశ్వర్యం తొలతొక్కుతూ సుఖభోగాలతో ఉన్నారు. మనమైతే ప్రభుని నమ్ముకుని ఈ పేద స్థితిలో, లేని స్థితిలో, ప్రభు దగ్గర చాలా ఒదిగి దీనస్థితిలో ఉన్నాం. ఈ లోకాన్ని అనుభవించకుండా అన్ని విషయాలు కట్టుకున్నాం. వాళ్ళలాగా పోకిరి చేస్తాలు లేవు, వాళ్ళకిలాగా విందుల విలాసాలు లేవు, వారికిలాగా పిచ్చి పిచ్చి వేషాలు మనం వేయట్లా. మనం జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాం, అన్ని విషయంలో భక్తి చేస్తూ మితంగా బ్రతుకుతున్నాం, విచ్చలివిడిగా బ్రతకట్లేదు, పాపానికి మనం వెళ్ళట్లేదు. మన ప్రాణాత్మ దేహాల్ని పవిత్రంగా కాపాడుకుని దీనులంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనం ఎవరమంటే కడపటి వారు. వాళ్ళు ఇప్పుడు మొదటి వాళ్ళు, లోకంలో ఉన్నవారు మొదటి వాళ్ళు. యేసయ్య వస్తాడు, వచ్చినప్పుడు మధ్యాకాశం రాగానే పరిశుద్ధులైన మనల్ని పిలుస్తాడు. మనం కన్ను రెప్పపాట్లు వెళ్ళిపోతాం, భక్తిహీనులు విడవబడతారు. ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభమై సాతన పరిపాలన ఉంటారు. పరిపాలన అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళి భక్తిహీనుల్ని నరకంలో పడేస్తాడు. క్షణముల్లో భక్తిహీనులు రాలిపోతారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి చోట కూడా క్రైస్తవులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఏసై వచ్చినప్పుడు విమానం తోలుతూ ఉండడం ఒక పైలట్, ఏసై పిలవగానే వాడు వెళ్ళిపోతాడు క్షణంలో. ఆ విమానంలో రక్షణ పొందిన వారు ఉన్నారనుకో, వాళ్ళందరూ విమానంతో పాటు కింద పడి చచ్చిపోతారు కన్ను రెప్పపాట్లు. ఆ విమానంలో ఎవడుంటాడు? బాగా ఆస్తి సంపాదించినట్టు తిరుగుతా ఉంటాడు. ఓ తిరుగుతానే తిరుగుతూనే ఉంటాడు. ప్రభు వచ్చి సడన్గా ఒక్క మాట అట పిలవగానే మనం వెళ్ళిపోతాం, పరిశుద్ధులమి, వాళ్ళు విడవబడిపోతారు, అంతే నాశనం. దేశమంతా అల్లకొల్లలం అయిపోద్దంట, ప్రపంచమంతా. ఒక ట్రైన్ డ్రైవర్ క్రైస్తవుడై ఉంటే అది వెళుతూ ఉండగా ఆయన రాకడొస్తే ఆ డ్రైవర్ వెళ్ళిపోతాడు, ఆ ట్రైన్ నడిపేవాడు ఉన్నాడు దానిలో, దానిలో ఉన్న భక్తిహీన అందరూ చచ్చిపోతారు. దానిలో డబ్బు ఉన్నవాళ్ళు, గనులు, తెలివి గల వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకనే యోబు అంటాడు, నీ ఎదుటున్న భక్తిహీనులను చూసి, వాళ్ళ క్షేమాన్ని చూసి, వాళ్ళ ఆశీర్వాదం చూసి నీ మనస్సు మచ్చల తెచ్చుకుని భక్తికి దూరమై ఉండొద్దు. నీ హృదయ అంతరంగాలను ఆయన గమనిస్తున్నాడు. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు ప్రభుకి తెలుసు. కనుక నీకు సమయం ఉండగానే నువ్వు సిద్ధపడాలి. ఎలిఫాజ్ లాగా కూర్చొని లెక్కలేసుకుంటూ, వాళ్ళు పాపులు కనుక చచ్చిపోయారు, వీడు పరిశుద్ధి కనుక బతుకున్నాడు, ఈ లెక్కలు కాదు మనకు కావాల్సింది. మన అంతరంగ జీవితం ఎలా ఉంది? మనకు సిద్ధపాటు ఉందా? మనం చనిపోతే నిత్యత్వంలోకి వెళ్తామా అని సిద్ధపాటుతోనే జీవించాలి. అలా జీవిస్తే నా దేవుడు తప్పక ఆయన రక్షణ చేత నింపుతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక మాట, సామెతల పుస్తకం 10:24-25, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచును. క్రైస్తవుడు హల్లెలూయా, భక్తిహీనుడు దేనికి భయపడిన అదే వాడి మీదకి వచ్చేస్తుంది. అంటే భక్తిహీనుడు తెలుసు, నేను పాపాలు ఉన్నాను, అక్రమాలు ఉన్నాను, నేను చేస్తున్న పాపం వల్ల ఏదో రోజు చచ్చిపోతున్నా, బతికి ఏమవుద్దో అని భయంతో ఉంటాడు, అదే వచ్చేస్తుంది. కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు అంటే మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడి యేసుని అంగీకరించి భక్తి చేస్తున్న గుంపులు నీతిమంతులు, నీతి కలిగిన మార్గాలు నడుస్తున్న పరిశుద్ధులు. వాళ్ళు ఏది అడుగుతారు నోరు తెలిసి దేవుడు అది ఇస్తాడంట వాళ్ళకి. హల్లెలూయా. దాని గురించి ఒక మాట రాయబడింది, యోహాను సువార్త 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. క్రైస్తు లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల ప్రభు అంటాడు, నా యందు మీరు నిలబడాలి. అంటే మారు మనసు పొందితే, పరిశుద్ధపరచబడితే మీరు నాతో కూడా నిలబడతారు. నాతో నిలిచిన మీరు
పరలోక రాజ్యములో అడుగు పెట్టేంత వరకు నేను చెప్పిన మాటలన్నీ మీ హృదయంలో పెట్టుకుని నడవాలి. నడుస్తూ మీరు ఏది అడుగుతారో అది మీకు దొరుకుతుంది అన్నాడు. ఇప్పుడు పైన సామెతల గ్రంథం 10:24-25 మనం చదివాం, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఏం ఆశిస్తారు? యేసయ్యతో ఉండి, యేసయ్య చెప్పిన మాటలు విని, మాటల ప్రకారం జీవిస్తూ యేసయ్యకి ఏది ఇష్టమో అదే అడుగుతారు, అది వాళ్ళకి దొరుకును. ఇప్పుడు నీతిమంతులకు ఆశ ఏముంటుంది? దేవునికి ఏది ఇష్టమైతే వాళ్ళు అదే కోరుకుంటారు. దేవునికి ఏది ఇష్టం? ప్రభు చెప్పాడు, మొదట పైన వాటిని మెదకండి, అటు పిమ్మట ఈ భూలోకం సమస్తం మీకు అనుగ్రహించబడతాయి. మొదట పరలోకంలో వెతకాలి మీరు నీతిమంతులు కనుక అన్నాడు. పరలోక రాజ్యంలో ఏముంది? ప్రభు కడుతున్న ఆ పట్టణం ఉంది, సింహాసనం ఉంది, కిరీటాలు ఉన్నాయి, మహిమ ఉంది. ఇక్కడ దేవుని నిమిత్తం ప్రయాసపడినట్లుగా ఆ ప్రయాసపడిన వారికి తగిన స్థలాలను దేవుడు నియమించాడు. ఆ ఘనతలు, ఆ గొప్పతనాలు, ఆ యుగయుగాలు మహిమ ఇవన్నీ దాచబడ్డాయి. నీవు ఆ రాజ్యములు అడుగు పెట్టడానికి ఆ స్థితి కొరకు ఈ భూమి మీద ఉండగా అక్కడ చేయవలసిన ఆరాధన, ఇక్కడ చేయడానికి ఆరాధన చేయుటకు నీవు నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. నిత్యము ప్రార్థన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ రాజ్యములో బ్రతకడానికి ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటు కొరకు నువ్వు నిత్యము ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అలా నువ్వు సిద్ధపడాలి. అలా నువ్వు సిద్ధపడితే నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. కృపావరాలు అడుగు ఇస్తాడు, ప్రార్థన జీవితం కావాలని అడిగిస్తాడు, మారు మనసుతో కూడిన ఫలాలు కావాలని అడిగిస్తాడు, అభిషేకం కావాలి ప్రభు అని అడుగు, ఆ పరలోక రాజ్యంలో చేరడానికి కావాల్సిన ఆ పరలోక దీవెనల కొరకు ప్రభు సన్నిధికి వచ్చి అడుగు. అడిగితే నా ప్రభు నిశ్చయముగా పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు. ఆమేన్. చెప్పండి అందరు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఆ సామెతల గ్రంథం 10:24-25 వచనంలో మరొక మాట ఉంది, సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుడైన వ్యక్తి ఈరోజు కోరుకోవాల్సింది ప్రభుతో ఉండి, మారు మనసు పొంది ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడాలి అని చెప్పిన మాటలన్నీ హృదయంలో పెట్టుకుని పరలోక రాజ్యములో బ్రతకడానికి కావలసిన ఆస్తి కొరకు ఈరోజు ఈ భూమి మీద మనం బ్రతువులాడుకోవాలి. ఆ సమయం ఆసన్నమైంది. నువ్వు బ్రతువులాడుకుంటే నా దేవుడు ఇస్తాడు. నీతిమంతుడైన నిన్ను నిత్యము కదలని పట్టణమునకు నా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మారు మనసుతో కూడిన అనుభవం ఈరోజు నీలోకి రావాలి. నీకు చెప్తున్న ఒకే ఒక సందేశం, నీవు మారు మనస్సు పొందు, అప్పుడు నీకు నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను. ఆ రాజ్యం సిద్ధపడింది, దాని కొరకై మనం సిద్ధపడాలి. తీర్పు దినములు సమీపిస్తున్నాయి. భక్తిహీనులకు తీర్పు తీర్చి నరకానికి వేసే దినాలు సమీపిస్తున్నాయి. దేవుని రాజ్యం సిద్ధముగా ఉంది. నీవు రాజ్యములో ప్రవేశించాలన్నా, దేవునితో ఉండాలన్నా ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. నరకం నుంచి తప్పించబడాలన్నా నువ్వు మారు మనసు పొందాలి. ఈరోజు నువ్వు ఆలోచన చేసి ప్రార్థన చేసుకో, నీతో ఉండాలయ్యా, నరకం నుంచి తప్పించబడాలి, తీర్పు నుంచి తప్పించబడాలి. ప్రార్థన చేసుకో. నీ ముందున్న వారు చనిపోతున్న వారి గురించి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు పాపులు కనుక చచ్చిపోయారని వాళ్ళ గురించి తీర్పు తీరుస్తూ ఉన్నావేమో. ఆలోచన పక్కన పెట్టుకుని ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి, త్వరగా సిద్ధపడాలి. నీ ముందున్న భక్తిహీనులు బాగానే ఉన్నారు, భక్తులు మేము చచ్చిపోతున్నాం, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారని నువ్వు కృంగిపోవద్దు. భక్తులమైన మనం చనిపోతే వెంటనే మహిమలో ప్రవేశిస్తాం, భక్తిహీనులు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. నీ ముందు భక్తిహీనులు కలకలాడుతూనే ఉంటారు, ఒక క్షణములో రెప్పపాట్లో చనిపోయి నరకానికి వెళ్ళిపోతారు. మనమైతే పరలోక మహిమ వెళ్ళిపోతాం. అదిగో మొదటి వారు కడపటి వారైపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ లోకములో దేవుని కొరకు పవిత్రంగా నిర్దోషులుగా నీతిమంతులుగా బ్రతికిన మనం ఇదిగో గనులంగా కడపట్టి వరమైన మనం
ఇప్పుడు మొదటి వారం కాబోతున్నాం. ఈ లోకములో దేవుని కొరకు మనం ఇంతగా నలిగిపోయాం గనక దేవుడు రేపటి దినాన యుగ యుగాల ఆయుష్ను నిత్యత్వాన్ని నిత్యం ఉండే పట్టణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ లోక సుఖభోగాల కొరకు భక్తిహీనులు పరిగెత్తినట్లుగా పరిగెడితే చచ్చిపోయిన తర్వాత కడపటి వాడు అయిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతూ ప్రభువా నా మనస్సు మారాలి, నా క్రియలు మారాలి, నా పాపాలకి క్షమాపణ కావాలి, విన్న వాక్యాన్ని బట్టి నీ యొద్దకు వస్తున్నాను, నన్ను క్షమించి అయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నేను బాప్తిస్మం పొంది నీ బిడగా జీవిస్తానయ్యా, నీ ఆజ్ఞలు లోబడి నడుస్తానయ్యా. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిని గురించి ఈరోజు వాక్యం ద్వారా విన్నాను. నాకున్న ఒకే ఒక జీవితాన్ని నేను సార్థకం చేసుకుని మంచిగా బ్రతికి భయభక్తులతో బ్రతికి నిత్య మహిమలో నీతిమంతునికి అడుగు పెట్టినట్లుగా ఆ కృప నాకు దయచేయనని నువ్వు అడిగితే కథలన్నీ పట్టణం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. పేరు పేరుని బిడ్డలందరినీ బలపరచండి. ఎవరు ఈరోజు ఈ వాక్యమేని పాపాలు ఒప్పుకుని నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని 1000 ఏళ్ల పరిపాలన యుగయుగాల పరిపాలన ఉండాలని ఆశపడి నీ యొద్దకు వస్తున్నారో వారందరినీ కూడా మీరు క్షమించి రక్షించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. నూతనమైన కృపత నింపు, ఆత్మ ఫలముల చేత నింపు, ఆత్మ తలాంతుల చేత నింపు, పరిశుద్ధులకు తగినట్లు జీవించడానికి నీ బిడ్డల కృపనిచ్చి సిద్ధపరచండి అయ్యా. పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడాలి నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచు. ఎవరు ఏ సమస్యలు కృంగిపోతున్నా ఆ సమస్యలన్నిటి నుంచి ఒక్కొక్కరిని విడుదల కలుగు చేసి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదం కూడిన మనకు సకల కొట్టి పరిశుద్ధులకి ఆయన కృప నిత్యము కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.